యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జానీ మాజీ శిష్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. జానీ మాస్టర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు అనుమతితో పోలీసులు 4 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ సాగించారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్ పలు విషయాలపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడట. 4 రోజులు కస్టడీ ముగియడంతో విచారణ పూర్తయినట్లేనని అనే చర్చ మొదలైంది. ఆయన బెయిల్పై సార్వత్ర ఉత్కంఠ నెలకొన్న వేళ జానీ విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ను మరోసారి కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయా, ఆయన నుంచి పోలీసులు కావాల్సిన సమాచారం పూర్తిగా పొందారా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరగనుంది. బెయిల్ కి సంబంధించి ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది. రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసినా వెంటనే జానీ మాస్టర్ పై కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జానీ మాస్టర్ అరెస్ట్ అయింది పోక్సో చట్టం కింద కనుక బెయిల్ అంత ఈజీగా రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. గతంలో నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే బెయిల్ వచ్చినా చాలా ఆలస్యంగా వచ్చింది. కనుక జానీ మాస్టర్ కి బెయిల్ రాదు అని చెప్పలేం, కానీ చాలా ఆలస్యంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లా కోర్టులో బెయిల్ మంజూరుకు ఛాన్స్ తక్కువ ఉందనే అభిప్రాయాన్ని కొందరు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విచారణ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కనుక ఈ సమయంలో జానీ మాస్టర్ను విడుదల చేస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ టాలీవుడ్ తో పాటు కాలీవుడ్, బాలీవుడ్ లోనూ పదుల కొద్దీ సినిమా పాటలకు కొరియోగ్రఫీ అందించారు. కొరియోగ్రాఫర్ గా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ఇతడు కొన్ని సంవత్సరాల క్రితం తన శిష్యురాలిపై ముంబైలో ఒక హోటల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ భార్య పైన ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు అందింది. జానీ మాస్టర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో రేపు లేదా త్వరలోనే జానీ మాస్టర్ భార్యను పోలీసులు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ క్రమంలో మరో టాక్ వినిపిస్తుంది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పవన్ వెళ్లి ఆయనకు బెయిల్ ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఈ కేసు ఇంకెన్ని మార్పులు తిరుగుతుందో అని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.